చేసుకున్న భార్య ఫస్ట్ భార్య నలిని దబ నలిని విలువపోతే నన్ను విలువలేదు వాళ్ళ మిలిచిన అనుకుంటారు నలిని ఆ నల్లి పిలిస్తే నల్లి అత్తలేదు చెల్లిని చెల్లి పిలిస్తే చెల్లి అత్తలేదు ఏ ఇంద్రవతి ఏ చంద్రవతి నలుగురు పిలిస్తే మాత్రం కపడబాయి ఉండలు నలుగురు నాలుగు మూలకు మంచాలు వేసుకున్నారు అది చిన్నది వచ్చింది తలుపు వేయడం తీసింది ఇక అత్తలేడు ఒకసారి తలుపు ఉంది అన్నాగానే తలుపు రెండు అటు వేయింది ఇటు తర్వాత ఇటు వేయింది ఏ పక్క అటు వేయింది పక్క ఒక్క రోజు కదా రెండు రోజులు కదా 12 ఏళ్ళు తాలే తలుపును ఒక్కసారి జాడి చొక్కతో అన్నదండి ఏ నల్లి ఏమైంది ఏమైంది 12 ఏళ్ళే రాక రాక వచ్చిన భర్త వచ్చిన కొంచెం హుషారు లేదు ఈ నల్లి దగ్గర పోతే నల్లి కట్టినా అండి చెల్లి దగ్గర పోతే చెల్లి కట్టినా అండి ఇంద్రవతి దగ్గర పోతే ఇంద్రవతి ఘటన అన్నది చంద్రవతి దగ్గర పోతే చంద్రవతి ఘటన అన్నదమ్మా సరే ఇక నేనే పోతాను మీరు ఉండు అన్నప్పుడు పోతాను నేను ఆ ఘటన నేనే చెప్తాను పోతాను మాస్క్ మాస్క్ అడిగిపోతారా రమ్మనదుడు ఆ భర్తను తీసుకొని లోయలో వేడి ఎప్పుడు ఏరుకున్నారు ఆ నానదుడు ఆ భర్త కూర్చున్న పెట్టి కడుపు నిండా ఎప్పుడు అన్నం పెట్టి ఆ కడుపు నిండా అన్నం తిన్నాక ఏం పోతాను అని ఒక మాట అన్నా ఒక మాట అంటే మాత్రం నీ ముఖం నల్ల ముఖం అయింది అయ్యా అని చే మీరు నా ముఖం నల్ల ముఖం చేసినాక మీరేం చేసిల్లే ఏ తప్పు చేసినవే నువ్వు నువ్వు ఉండద్దయ్యా 100 రాళ్ళు కట్టుకుని బయలుపడతావు బయలుపడతా నీ విధమ్మా నువ్వయ్యా మీరేమన్నా తప్పు చేస్తే నా ముఖం నల్ల ముఖం అయితే నీ తప్పు చేస్తే ఏంది ఆనేసేట్టుకు చెప్పు చెప్పు కట్టినట్టే అగ్గో ఏందనుకుంటా ఆనేసేట్టుకు చెప్పు 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 కట్టినట్టే చెప్పు చెప్పు కట్టినట్టే అగ్గో ఏందనుకుంటానో అయ్యో సరే మరి అనగల ముచ్చటైంది ఉన్నవాళ్ళేమో మమ్మల్ని ఏలు పెట్టి చూపినాడున్నాడు ఎవడన్నా వాడెవరు వాడినట్టే నేనొట్టే కడుగులు కొడుకులు వస్తు వాడుకావు మేము ఊళ్ళో ఉన్నామో ఏందయ్యా గట్ట కాదు నాన్న అద్దయ్యా 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 అంటే ఓ లంజపూరిని ఎంత అత్తివి దాని మీద మందుమయ్య దాని మీద దుమ్ము పోయి సాధన ఫలితం ఏ అక్కడికి వచ్చింది అయితే నువ్వు అడవిరా మాల కట్టాము గంధం చెక్కల మాల మరి ఉన్నారా మరి ఉన్నది మరి మీద గంధం చెక్కల మాల కట్టాము ఉన్నది దాని మీద పెట్టి ఉన్నది ఉన్నది పెట్టవే పెట్టిన పోరి ఉన్నది మూడు దెబ్బలు సైగా నీకు నా పోరికి దొరికే ఓ మన గుర్రాలు కలిసి నా బ్రెయిల్ కాదు అడిగి వేయండి అది అడిగి వేయండి అడిగి పోయి వాంతో కేలు విలాసంగా ఉన్న మేము నా అయ్య ఏడున్నాడు అని మేము అడిగి కట్టి ఓ తిరుగుంటా తిరుగుంటా తిరుగుకుంటా ఆ మాలు కాడి కట్టే వారికి నా బ్రెల్లి ఆడు నీ బిడ్డ ఆత్మరానికి కేలు విలాసంగా ఉంది నా కళ్ళు పాడు పాడంటే
సంపురా చేసుకున్నోన్ చేత భారం పోతుందని మీద మనం కొయ్యరా కొయ్యి కొయ్యి ఏడన్న కొయ్యి అన్నమ్మ బిడ్డ మీద అన్యాయం ఒప్పుకో అంటారు ఆ మాల కాడ మూడు దెబ్బల నాకు వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఇంటికి వచ్చింది కానీ ఆ మాల దాకా రాలేదే. నీ కలిసిండట కదా, నాకు కలిసిండు కానీ మాల కాడ దాకా మాత్రం రాలేదు. రాకుంటే అయ్యో వాడిని ఊడింది నీ బిడ్డ, కాంత పేచింది నీ ముఖం నల్లముఖం అయింది. ఆ నాపరెల్లి గారిని మేము నీ మాట ఎత్తనమ్మాలే మేము అక్కడ దగ్గర రాంది, మీ బిడ్డ దగ్గర లేని ఈ లంగ జాకెట్ ఎక్కడ చూడు. ఒకసారి మాత్రం ఆ లంగ జాకెట్ చూసే వరకు ఇవ్వండి కాదు ఆత్మరాని, ఆత్మరాని అనే వరకు రరాని కోపంగా వచ్చిండు. సాధిన బాకి సట్టుబండల పాలు ఎత్తివి, పెంచిన చేతులు బిడ్డలు ఎత్తు అని ఉరికిపోయి ఒక్కసారి దాని ప్రాణం తీసు. పోలి పానం ఈ లంగ జాకెట్ పట్టుకొని ఆ పోలి దగ్గర పోయి పోలి పానం దబ్బలు అనుకో, కాసిన గోవులు కోసినంత పాపం మన పుట్ట పట్టుకుంటుంది. నేను ఈడుకున్నా, జోడుకున్నా, వయసుకున్నా, వంకకున్నా, దెబ్బకున్నా, గుబ్బకున్నా, కడి కారి అని నేనున్నా, అన్నిటికీ నేనున్నా. ఆయనతో పోరి పాలన చూసినానుకో, కాసిన గోవులు కోసినంత పాప నా పుట్ట పట్టుకుంటుంది. నువ్వు అనేది ఉన్నది ఇంకా కాదు చూసుకొని కట్టారు. అయ్యో గిట్టనే మెట్టు వెళ్ళి కదా నేను సోమవారం నాడు సోద్యంగా అంట సోద్యంగా అంట అని ఆ పోరు ఏం చేసింది, ఆపుకుంటా ఆపుకుంటా వచ్చినాక పోరి లోపల ఉమ్ము నిర్దాయి అక్కడ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మరి అప్పుడు అన్నరా నాలుగు రాడు అనరాని గట్లల్లా కౌసల్య కొండలల్లా హిమాలయ పర్వతాల నిలగొట్టి తలగొట్టి రాయసారమైన రక్తం తీసుకొచ్చి చూసిన వారికి సుక్కబొట్టు పెట్టి అడిగిన వారికి అడ్డగొట్టు పెట్టి మిగిలిన రక్తం ఉంటే మేలైన బిద్దలైన చల్లితే ఆ పాపం ఏం చేద్దాం అన్నప్పుడు ధనాధన్ ధనాధన్ రే కడికొల్లు. సలాం అలైకుం సాయిబులా రామావల్ల తామచుకునరా, 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 మా వల్లంతా మిసుకున్నారా, మీ వల్లంతా సచ్చిరా. మాకి బేటికి మీకు ఎందుకు నేను రాజులను చెప్తున్నాను. అచ్చా సలాం అని కానీ ఒక మాట ఏది ఏమి మాట ఏం మాట అంటే మరి గింజ చిన్నది వృక్షం పెద్దది నాందులో కాంచాలో మరి ఉంటుంది వృక్షం పెద్దగా ఉంటుంది ఉంటుంది మా అంట అచ్చా బాగు బాగుతాచ్చా ఒక మాట ఆ గంధం చెక్కల మాలలా అల్ల ఒక టంకు పెట్టి ఉంటది. టంకు పెట్టిన మాత్రం నా బిడ్డ నా బిడ్డ ఆత్మరాని ఉంటది. మరి కులం తక్కువ కూడుతుంటే బలం తక్కువ అన్నట్టు దాన్ని తీసుకుపోయి కరణానికి అట్లా కంసలే కొండలు ఏమైనా పడదా దాని ప్రాణం తీసి పడేది. అచ్చా దామె మూడు దెబ్బల సైడ్ నీకు బిడ్డ చదివినా బిడ్డ నీకు తప్పి చేసింది అది. అచ్చా మేము పోయి కర్ర కర్ర గొంతులు కొయ్యాలి. అచ్చా నీది బిడ్డ టంకు పెట్టాక మూడు దెబ్బల సైడే ఉంటది. మూడు దెబ్బలు ఎస్ ఒక దెబ్బ తక్కువ ఎక్కువ అయినా కానీ బయటికి రాదు రాదు. అచ్చా పోతే మాకి పైసలు ఇస్తావు ఇచ్చేస్తా. అరే ఏసీసా మరి దోసిసా దోసిసా మరి ఏసీసా మరి దోసిసా దోసిసా మరి ఓగయా 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 దోసిసా మరి ఓగయా నాకు కంబు రామయ్య దోసిసా మరి ఓగయా నాకు కంబు రామయ్య ఏకుడి మన దోమరికి దోమరి మన మరగయ్య ఏకుడి మన దోమరికి దోమరి మన మరగయ్య దోమరి మన మరగయ్య నాకు కంబు రామయ్య ఆ
పెట్టలకెళ్ళి బయట ఉన్నదమ్మా అల్లారుముద్దాదుకుంటే ఇయ్యల మాల నావడి ఎల్లిగాని కొడినవాట మీ తండ్రి ధనసూర్యరాజు తెలిసింది నీ ప్రాణనీయమన్నాడు నడు నడువరుడు కాడరాని గట్ల కంచలు లేకుండా వేడి తీసుకువచ్చి తలుచుకోవే నీ తల్లిదండ్రులు నీ ఆత్మబంధువులా నాయనా మీరు కథ కథ మీరు ఇంత కఠినాత్ములైనన్ను కానిపోని మాటలు మాట్లాడు మీకు ఎట్లా న్యాయం అవుతుంది మా తిరునాన నేను ఇలా కానిపోని తప్పు చేస్తున్నాను నా తిరునాన మిమ్మల్ని పంపిండా ఎక్కడ ఎవరు చూడని కడ కడగలమ్మ మరే కడరాని గట్ల కౌన్సిల్ లేకుండా మరి పర్వతాలు 12 ఎకరాల పరపు పడిన మీద నా ప్రాణం తీస్తారా ఎవరు చూడని కడ నా ప్రాణం మీద అమ్మా తుమ్ము అయింది నీకు ప్రాణం తీసుడు తప్పది అయ్యా నా ప్రాణం మాత్రమే మీరు తీస్తాను అన్నారు మరి మా చిన్ననాన్న మిమ్మల్ని ఎట్లా పంపిండో నా ప్రాణం అక్కడ తీసే బదులు నా చిన్ననాన్న దగ్గరికి నన్ను తీసుకుపోలే ఆయన మీకు మేము అట్లా తీసుకుపోయేటోళ్ళం కాదు అరే నీకు మొక్క మీకు చిన్ననాయన చూడాడా అమ్మా అందుకే మాకు తోలిండు లేకపోతే మీకు చిన్ననే వచ్చి నీకు గొంతు కర్ర కర్ర కూసేటాడు అమ్మా అమ్మా నడవో నడవో అమ్మా తలుచుకోమ్మా నీ తల్లిదండ్రి రాజులయ్యా నీ ప్రాణం ఇక్కడ తీస్తావన్నప్పుడు అవి ఆనాడు మాత్రం మెడగబడ్డ పాము కర్వక మానది కాటదానికి తీసుకుపోయిన పిన్నగలు కట్టెల పాలు చేస్తారు గాని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకుంటారా నా ప్రాణం ఎట్లా ఒకటి కొల్లి నా ప్రాణం తీస్తారు గాని అయ్యా ఇలా ఒక మాట చెప్పుతున్నా ఇక్కడ నా ప్రాణం మీరు తీసినాక మరి సాధుకున్న మా తండ్రి ధనసూర్య మహారాజు దగ్గరికి పోయి నీ బిడ్డ ఆత్మరాలను మాత్రం ఈ చోట ప్రాణం తీసుకున్నాను ఒక మాట మీరు చెప్పేదింటే అవ్వను మాత్రం మింగిన మా తండ్రి రాక్షసై మా తల్లిని మింగినందుకు మా చిన్నమ్మలు కాదన్నందుకు అపురూపంగా నా బిడ్డ బ్రతకాల నింటిస్తున్నాడయ్యా తన ఎత్తు బిడ్డ నేనైనా అయ్యా నా ప్రాణం అయినాక ప్రాణం ఇక్కడ తీసిన మరి సాధిన కర్మానికన్నా నా శక్తులను మాత్రమేనా మరే కాగల గద్దెల పాలు కాకుండా నా శక్తును మాత్రం మరి కట్టెలు విడుదల దానం చేసుకుంటాడు భక్తులకు ఆపదర్శన నాడు భగవంతుని ఆలయానికి పోయి భగవంతా నా కష్టాన్ని కడ చేర్చమని ప్రదక్షిణలు చేసి పరమాత్మ పాదాల పలకాయ కొడుతూ ఆనాడు ఆ బిడ్డకి యువరాజు ఖర్చు మెచ్చుటోడు ఈశ్వర తీసుకుపోయే వాడు యమధర్మ రాజు రాత్రి బ్రహ్మదేవ నేను నిజంగానే పాపం చేసినా నా చిన్ననాన్న నేను పాపం చేస్తున్నాను తను ఎట్ల నమ్మిండా అని సుడా 33 కోట్ల దేవతలను ఆదికి చేసింది పదేళ్ల పబ్బతి పట్టింది 5 ఏళ్ల ఆరతి పట్టి భగవంతుని ఆరాధన చేసి నా
కత్తి మాత్రం మెడ నరికినప్పుడు ఒక రక్తపు చుక్క మాత్రమేనా ఎగిరి ఎక్కడ పడ్డది ఓ తండ్రిని మాత్రం తండ్రి దంపిన మాత్రం నే మలిపుట్టింది ఆ రక్తం అంత మాత్రం అక్కడనే ఆనాడు మాత్రమేనా ఒక రక్తపు చుక్క పాపనాక్షని కోరేరు పుట్టింది తండ్రి దంపిన మొగ నెమలి పుట్టింది పాపనాక్షని కోరేరు పుట్టిందా మరి ఇంకొక రక్తపు చుక్క మరి ఆనాడు మాత్రమేనా పచ్చని రావజిలుక గొర్రెంగా పుట్టింది పచ్చని రావజిలుక పైరు గొర్రెం కై పుట్టింది మరి ఈనాడు మాత్రమేనా అవో ఈ ఆత్మరాని మాత్రమే జీవి మరి ఎక్కడ మాత్రమేనా మరి అవో ఆనాడు మాత్రమేనా అవ భగవంతుని చేయి చూపెట్టుడే అవ తల మాత్రమే ఎగిరిపోయినా తలచి మాత్రము ఉండక తప్పుకున్నది తప్పుకున్నాక మాత్రమేనా ఆనాడు ఆ బిడ్డ మాత్రమేనా అయ్యో భగవంత మరి మరి మాలకాడికి వెళ్ళిపోతాయి నాకు దీవు లేకున్నా నాకు దీవు లేకున్నా నేను మళ్ళా గంధం చెక్కల మాలకాడికి పోతున్నా అని ఆ బిడ్డ గంధం చెక్కల మాలకాడికి వచ్చింది గంధం చెక్కల మాలకాడికి వచ్చి ఒక అడుగు తీసింది గంధం చెక్కల మాల మీద అడుగు పెట్టింది మాల మీద అడుగు పెట్టుకుంటే ఏమన్నది మరి కొత్తగా మాత్రమే ఈ మాలకాడికి ఎవరు వచ్చిన ఒక అడుగు మాత్రమేనా మాల మీద పెట్టుడుతోటే ఒక మెట్టు మీద మాత్రం అడుగు పెట్టుడుతోటే ఒక మెట్టు మీద అడుగు పెడితే ఒకరింతలు ఉట్టాలి రెండో మెట్టు మీద అడుగు పెడితే రూతబుద్ధులు ఉట్టాలి మూడో మెట్టు మీద అడుగు పెడితే తనకు మాత్రమేనా మూర్చ రావాలి నాలుగో మెట్టు మీద అడుగు పెడితే ఆనాడు మాత్రమేనా మాలు ఒళ్ళు తిరిగి మాలు వీధికి వెళ్ళి పడిపోయి ప్రాణం పోవాలి అన్నదమ్మ ఆనాడు మాత్రమేనా మెట్టు మెట్టుకు మాత్రమే ఒట్టు పెట్టుకుంటా గంధం చెక్కల మాల ఎక్కింది బిడ్డ మాత్రమే మాల ఎక్కి ఇక్కడ ఉన్నదా ఆనాడు మాత్రమే తన సూర్య మారాదు అవరాదో తన సూర్య మారు మరి అప్పుడు కట్టుకోలే వచ్చిండు కట్టుకోలే వచ్చి అయ్యా దాన సూర్యరాజా నీ బిడ్డ ప్రాణం తీయంగా ఒక కోరిక కోరుకున్నది అయ్యా మరి ఏం కోరిక కోరుకున్నది ఏం కోరిక కోరుకున్నది అంటే మా చిన్న వచ్చి కట్టె బిడికలు నన్ను దానం చేసుకోమన్నప్పుడు ఆడికెళ్ళి తన సూర్యరాజు ఏడవత్త ఉన్నాడమ్మా ఆడికెళ్ళి తానురా ఎక్కడికి వచ్చే వరకు ఎటు చూసినా శివం అవుపిత్తులి ఎక్కడ చూసినా బిడ్డ అవుపిత్తులి అవుపిత్తులే అన్నప్పుడు ధనాదన్ ధనాదన్ ఒక దుగ్గ పోయి మాత్రం పాప నచ్చి కోనేరైంది కదా దుమ్ము కొట్టి తూపలు అయితే అంటే ఒక్కసారికి ఇట్లా నీళ్ళు దాకా పోతాను ఆ ఎండిది గోరెంక బయటిది రామజులక ఎవరైనా గాని ఆత్మరాని సెలవు లేని ఇలా నీళ్ళు తాగరా అని అన్నప్పుడు ఆ పలికిన పలుకులు అయితే నా బిడ్డ ప్రాణం పోలే కావచ్చు నా బిడ్డ ఎక్కడ అని నా బిడ్డ ఎక్కడ గణచక్రం మాలకాడి పోతానే గణచక్రం మాలకాడి పోతా అని ఏడవోదివే బిడ్డా